అమ్మాయి బంగారు బొమ్మలా ఉందమ్మా. నీ బిడ్డ నాకు లేకుంటే నేను ఆయనతో పాటే పోయి ఉండేదాన్ని. నా కడుపున పుట్టకపోయినా కన్న బిడ్డలా పెంచాను. ఎండ కన్నెరకుండా నా గుండెల మీద పెట్టుకు సాకాను. పాడడం వచ్చా? పాడు తల్లి, పాడమ్మా. శ్రీ జానకి రమణ, శ్రీ జానకి ఏమైందమ్మా? ఏమైంది? అమ్మో అమ్మో, నేను ఇంత పనిచేసావా తల్లి? ఆ విషయం నాతో ముందే చెప్తుంటే ఆ కడుపు ఏదో తీసేసిన తర్వాతే ఈ పెళ్లి చూపులు పెట్టుకునేవాడం కదా. అవ్వ, ఎంత అప్రతిష్ట, ఎంత అప్రతిష్ట. నేను వచ్చిన టైం బాగుంది, లేకుంటే ఎవరి బిడ్డతో నా కొడుకు తండ్రికి ఆకొచ్చేది. మా బిడ్డ నిప్పు అమ్మా. నిప్పే బాబు, ఆ నిప్పులు కొంగులు కట్టుకెళ్ళి పంపకాల్చుకోలేం కదా. రండి. అయిపోయింది, మా పర్వంతం అంత కలిసిపోయింది. ఇంకా దేన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారా? దేవుడు సంవత్సరాన్ని పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకుంటే అందరు నన్ను ఆడిపోసుకుంటారా? ఆయన కుదురుకమ్మా, దాని భర్తనే బండలు చేసుకుంటే నువ్వేం చేస్తా? అదే నా బిడ్డ అయితే నువ్వు చేసిన పని ఏం బాగలేదు జానకి. అమ్మా, నువ్వు తలాంచాల్సిన అవసరం లేదమ్మా. ఓచిపోయిందమ్మా బోడి సంబంధం. ఇంతకంటే రాజాలని సంబంధం నేను తీసుకొస్తానమ్మా. ఏంట్రా నువ్వు తెచ్చేది? నువ్వు ఎన్ని సంబంధాలు చేస్తే అన్నిసార్లు అది కక్కాల్సిందే. దుర్గమ్మ! అవునరా, దాని గద్దనంలో మందు కలిపి వాంతి చేయించింది నేనే. నీ ఎత్తున నా దగ్గర చూపారా? నీకన్నా ఏడా ఎత్తు చదువుకున్నాను. ఇలాంటివి ఎలా తిప్పికొట్టాలో నాకు బాగా తెలుసు. పెళ్లి సంబంధం అనగానే తలాడించింది, దానికి తాళి కట్టించి తాడనపడానికి అనుకున్నావా? మరోసారి పెళ్లి మాట ఎత్తకుండా నీకు బుద్ధి చెప్పడానికేరా? దానమ్మ మొగుడేమి నా కోట్లు గుమరించిపోలేదు, అదే నా ఆస్తి. అది తప్పే దాన్ని పీకు తింటానే గాని మరొకరికి దక్కనివ్వను. అయినా మాకు లేని దూరద నీకెందుకురా? అది పుట్టింది నా మొగుడిక, నీకా? అదుపులో పెట్టుకో. ఏంటో అదుపులో పెట్టుకునేది? ఇంత జరిగినా సిగ్గు లేకుండా ఇంకా వేలాడుతున్నావు, పోరా బయటికి. దుర్గమ్మ అంటే ఏమనుకున్నాడో, దీని బతుక్కి పెళ్లి చూపులు. అలాగని ఇప్పుడు నేను నిన్ను ఆపడం లేదు. నా మటుకు నేను నా జీవితం నీతోనే అనుకున్నాను. నువ్వు చనిపోవాలనుకుంటే ఇద్దరం కలిపి చచ్చిపోదాం. ఐ లవ్ యూ జానకి. ఐ లవ్ యూ.